फीजी हेयर उन्नवाल्लू हेयर चाला स्मूथ गा साफ्ट गा अलागे हेयर ग्रोथ अव्वाली अनुकुनेवाल्लू ई वीडियोनी फुल गा चूसेसेयंडी। हलो अंडी, अंदर की नमस्कार। एला उन्नारु अंदरू? बागुन्नारा? वेलकम टू उमा चानल। मुंदुगा मा वीडियो चूसिन वाळ्ळंदरिकी चाला चाला थैंक यू अंडी। अलागे फस्ट टाइम गनुक मा वीडियोस चूस्तुन्नट्लयिते मा चानल नि सब्स्क्राइब चेसुकोंडि। UMA उमा CHANNEL उमा चानल सब्स्क्राइब चेसुकोंडि, लाइक चेयंडि, शेर चेयंडि, कामेंट चेयंडि। मीकु मा चानल लो ब्यूटी टिप्स अंडे हेल्थ टिप्स अलागे किचन होम संबंधिंचिन अन्नी वीडियोस पेडतामु। मीकु एमैना ब्यूटी टिप्स कावालनुकुंटे हेयर गुरिंचि स्किन गुरिंचि तप्पकुंडा कामेंट चेयंडि, చేసి చూపిస్తాము మీ ప్రాబ్లం కి సొల్యూషన్ అన్ని। మన బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఉండే వాటితోటే చాలా ఈజీగా చాలా తక్కువ ఖర్చుతోటి చేసి చూపిస్తాను, చాలా మంచి రెమెడీస్ చూపిస్తాను। అలాగే చాలా మంది నేను చెప్పిన టిప్స్ యూస్ చేసి మళ్ళీ కామెంట్ చేస్తున్నారు, చాలా బాగుందని, చాలా చాలా థాంక్యూ అండి। అలాగే మీ కనుక యూట్యూబ్ ఛానల్స్ ఉన్నట్లయితే తప్పకుండా మాకు లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తాము। అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఓకే అండి, మీరు పేరు మెన్షన్ చేస్తే మాకు సబ్స్క్రైబ్ చేయడానికి అవ్వదు, కాబట్టి లింక్ ఇస్తే తప్పకుండా లింక్ ఓపెన్ చేసి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను। ఈ రోజు మీ కోసం ఫిజీ హెయిర్, బాగా హెయిర్ అంతా చిక్కుగా అయిపోయి రాకుండా మనం ఎంత దువ్వినా సరే అలాగే ఉంటుంది మళ్ళీ, కాబట్టి అలాంటి హెయిర్ వాళ్ళ కోసం అలాంటి हेयर की पर्मनेंट सोल्यूशन अन्नमाट। एंटंटे मन इंट्लोने ईजीगा मन शूटिंग्स लो अयिते एक्कुवगा अवी यूज चेस्तारु, स्प्रे बॉटिल्स यूज चेस्तू उंटारु, अदे मनं इंट्लो तयार चेसुकोबोतुन्नाम। इप्पुडु दानिकि कावाल्सिंदि मुंदुगा कोकोनट ऑयल, अलागे रोज वाटर, अलोवेरा जेल, वाटर नार्मल वाटर, वीटन्निटिनि मिक्स चेसुकोनि एदि एंतेंत क्वांटिटीलो वेसुकोवालो चूपिस्तानु, एला यूज चेसुकोवालो कूडा चूपिस्तानु। ఓకేనా? ఇది మనకు ఇది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఆయిల్ యూస్ చేయడం వల్ల జుట్టు చాలా స్మూత్ గా ఉంటుంది, అసలు చిక్కు పడకుండా, చిక్కు పడినా సరే స్ప్రే చేసి జుట్టు రాలకుండా ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది, జుట్టు కూడా బాగా పెరుగుతుంది। ఎప్పుడైతే మన జుట్టు బాగా రఫ్ గా ఉంటుందో అక్కడ మన హెయిర్ అనేది చిట్లిపోయి స్ప్లిట్స్ వచ్చేసి పెరుగుదల అనేది ఆగిపోతుంది, కాబట్టి జుట్టు ఎప్పుడు స్మూత్ గా ఉంటేనే ఎక్కువ పొడవుగా పెరుగుతుంది। కాబట్టి కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా తక్కువ పొడవుగా ఉండడం, కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి షార్ట్ గా ఉంటుంది, కాకపోతే వాళ్ళ హెయిర్ థిక్ గా ఉంటుంది, సాఫ్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి లాంగ్ హెయిర్ ఉంటుందన్నమాట చాలా వరకు। ఓకేనా? ఈ రోజు ఫిజీ హెయిర్, చిక్కు చిక్కుగా ఎంత దువ్వినా అలాగే ఉంటుంది కదా, మళ్ళీ చిక్కు పడుతూ చిరాగ్గా పైకి ఇలా లేచి, చాలా మందికి ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళ కోసం ఈ రెమెడీ। ఫస్ట్ గా మనం ఏం చేద్దాం అంటే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అలోవెరా జెల్, నేను ఇది బయట తీసుకున్నాను, మీ ఇంట్లో అలోవెరా మొక్క ఉంటే ఆ పైన మన అలోవెరాకి పైన అది ఉంటుంది కదా తీసేసి ఆ పైన పొట్టు తీసేసి నైఫ్ తోటి ఓన్లీ లోపల వైట్ జెల్ వరకు మిక్స్ చేసుకోండి, మిక్సీలో వేసేసి వాటర్ లాగా వస్తుంది జెల్, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు। ఒక స్పూన్ వేస్తున్నాను నేను, ఇది నాకు ఫిజీ హెయిర్ లేదు మా ఇంట్లో ఎవరికి, సాఫ్ట్ గా ఉంటుంది। అలాగే కోకోనట్ ఆయిల్, ఏ ఆయిల్ అయినా కాదు ఓన్లీ కోకోనట్ ఆయిల్ మాత్రమే। అలోవెరా జెల్ అండ్ కోకోనట్ ఆయిల్ ఈ బాగా మిక్స్ అయిపోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో రోజ్ వాటర్ వేసుకుందాం। రోజ్ వాటర్ వేయడం వల్ల మన జుట్టు చాలా మంచి స్మెల్ వస్తుంది, కండిషనర్ గా కూడా ఉంటుంది। రోజ్ వాటర్ ఫేస్ కే కాదు హెయిర్ కూడా చాలా యూస్ అవుతుంది। కోకోనట్ ఆయిల్ అలాగే అలోవెరా జెల్ మిక్స్ చేసుకొని దీంట్లో రోజ్ వాటర్ వేసుకుందాం। ఇది హోమ్ మేడ్ అన్నమాట, మన ఇంట్లోనే తయారు చేశాను, మన ఛానల్ లో ఉంటుంది, దాన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాము, తప్పకుండా చూడండి।
ఇంట్లోనే కెమికల్స్ లేకుండా చాలా తక్కువ ఖర్చుతోటి రోజ్ వాటర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే నార్మల్ వాటర్ మన 4 స్పూన్లు రోజ్ వాటర్, 1 స్పూన్ అలోవెరా జెల్, 2 స్పూన్లు కోకోనట్ ఆయిల్, అలాగే 2 స్పూన్స్ వాటర్. ఇవన్నీ మిక్స్ చేసుకొని స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో లేదంటే చేతిలో వేసేసుకొని మన హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత 1-10 మినిట్స్ జుట్టు అలా వదిలేస్తే, లేదంటే 3 వేసుకున్నా వదిలేసినా ఈ ఆయిల్ అలోవెరా జెల్ రోజ్ వాటర్ వాటర్ అన్నీ మిక్స్ అయిపోయి మన హెయిర్ బాగా పట్టేసి ఫిజీ హెయిర్ అనేది తగ్గుతుంది. డైలీ యూజ్ చేసే ఆయిల్ పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళు డైలీ పెట్టుకోవచ్చు, లేదంటే 2-3 డేస్కి ఒకసారి అప్లై చేసుకోవచ్చు. స్ప్రే బాటిల్లో వేసుకుంటే చిన్న చిన్న బాటిల్స్లో మనం స్ప్రే చేసుకొని ఆ జుట్టు అలా వదిలేస్తే సాఫ్ట్గా అవుతుంది, చిక్కు పడకుండా జుట్టు కూడా మంచి స్మెల్ ఉంటుంది. ఓకేనా, ఇదన్నమాట ఇలాగా ఇలాగ వస్తుంది మనకి. చూసారు కదా చిమికిలు చిమికిలు వచ్చి, చూసారు కదా మనం ఈ ఆయిల్ ఇలా ప్రిపేర్ చేసుకొని డైలీ అప్లై చేసుకోవాలి. అలాగే మాకెవరికి లేదు కాబట్టి ఫిజీ హెయిర్ నేను అప్లై చేసుకోవట్లేదు. ఇంతకుముందు వీడియోస్లో కూడా మీరు గమనించినట్లయితే మాకు ఏదైనా కొంచెం చిన్న ఏదైనా అలాంటి మీరు అడిగిన క్వశ్చన్ నాకు కూడా అలాంటి ప్రాబ్లం ఉండుంటే తప్పకుండా నేను స్కిన్ పైన చేసుకొని చూపించేదాన్ని. ఏదైనా ప్రాబ్లం ఉంటేనే కదా మనం మెడిసిన్ వేసుకునేది. నాకు హెయిర్ ప్రాబ్లం ఉంది, కొంచెం హెయిర్ ఫాల్ వచ్చింది మొన్నటిదాకా, దానికి కూడా మీకు హెయిర్ ప్యాక్ వేసుకొని చూపించాను. దీవెన ఛానల్లో చాలా ఉంటాయి మేము అప్లై చేసుకున్నవి. ఇలాంటివి లేని ప్రాబ్లంకి మనం అప్లై చేసుకుంటే ఏం యూజ్ ఉండదు కదా, దానివల్ల ఇంకా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి చాలామంది కామెంట్ చేస్తున్నారు చేతి మీద చేసుకొని చూపిస్తే. ఇప్పుడు మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను బ్లాక్ హెడ్స్ది, ఇంకొకటి హెయిర్ది, అలాగే స్క్రబ్బింగ్ చేసుకునేది రైస్ వాటర్ తోటి. నాకున్న కొంచెం ఏదైనా స్టార్టింగ్లో కొంచెం ప్రాబ్లం ఉన్నా మీకు చెప్పాలనుకుంటే ఆ ప్రాబ్లంకి నేను నా పైనే చేసేసుకొని చూపిస్తున్నాను. ఏ ప్రాబ్లం లేకుండా ఓన్లీ మీరు అడిగారని చేసిన వీడియోస్ మాత్రం నేను చూపించలేను కదా, లేకపోయినా అప్లై చేసుకొని ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి తగ్గట్టు మెడిసిన్ వేసుకుంటాం. ఇది కూడా అలాగే. ఓకేనా, థ్యాంక్ యూ అండి, అడుగుతున్నారని నేను ఒక క్లారిటీ ఇచ్చాను, మీరు అప్లై చేసుకొని చూపించండి అని. అంతే, డోంట్ మైండ్. ఇదండి నేను చెప్పదలుచుకున్నది. అలాగే మన వీడియోలోకి వచ్చేస్తే ఫిజీ హెయిర్కి నేను చెప్పాల్సిన రెమెడీ ఇది. తప్పకుండా ట్రై చేయండి, 100% రిజల్ట్ ఉంటుంది. మీరు 1 వీక్ కానీ యూజ్ చేసి చూడండి, మీకు ఫస్ట్ టైంకే తెలిసిపోతుంది. అలా ఎక్కువగా ఉన్న వాళ్ళు ఫిజీ హెయిర్ 1 వీక్ డైలీ యూజ్ చేసి చూడండి, అప్పుడు తెలుస్తుంది. మీరే తప్పకుండా కామెంట్ చేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో ఎంతసేపు చూసినందుకు, మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా జబర్దస్త్ దీవెన ఛానల్ కూడా సపోర్ట్ చేశారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పల్లె వంట మా కుకింగ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు, చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.